పర్సనల్ లైఫ్ వస్తే అబౌట్ యువర్ ఫ్యామిలీ పేరెంట్స్ పేరెంట్స్ ఇప్పుడే చెప్పానుగా అమ్మ నాన్న కష్టపడ్డారు పెంచారు సో మా నాన్నగారు బిఎస్ఎన్ఎల్లో టాప్ గ్రేడ్ ఆఫీసర్ ఏ1 ఆఫీసర్ ఆయన మొత్తం సౌత్ బిఎస్ఎన్ఎల్కి హిస్ ప్రెసిడెంట్ సౌత్ బిఎస్ఎన్ఎల్ యూనియన్కి హిస్ ప్రెసిడెంట్ చేసి అలాగే రిటైర్ అయ్యారు ఆయన ఎప్పుడు రాజీవ్ గాంధీ గారితో ఎన్టీ రామారావు గారితో వాళ్ళతో మీటింగ్స్ అంటే యూనియన్ అంటే ఇంకేముందంటే ఎంత ఎప్పుడు ఏవో గొడవలు ధర్నాలు ఏవో జరుగుతూ ఉంటాయి లేదా అందరు కలిసి కట్టుగా ఉండి ఏదో వర్క్ చేస్తుంటారు ప్రతి ఒక్కళ్ళని ప్రెసిడెంటే లీడ్ చేయాలి ఇప్పుడు మనకి మన ప్రెసిడెంట్ గారు లీడ్ చేసినట్టు మనల్ని అక్కడ కూడా ప్రెసిడెంట్ గారే లీడ్ చేయాలి మా ఫాదర్ క్వాలిటీస్ వచ్చాయి అంటారా ఎందుకంటే మీరు ఎందుకంటే మీరు 10 మంది గురించి ఆలోచించే లీడర్షిప్ క్వాలిటీ తన కోసం సెల్ఫ్ ఆలోచించుకోవాలి నాట్ లీడర్ చాలా మంది అందరు వాళ్ళ కోసం ఆలోచించారు వాళ్ళ వేషం ఏంటి వాళ్ళ ఫుడ్ ఏంటి మీరు పక్కన వాళ్ళకి అంత కష్టం వస్తే మీరు వస్తారు అడుగుతారు ఏం చేద్దాం ఏంటంటే దట్ ఈస్ ఇట్ సెల్ఫ్ లీడర్షిప్ క్వాలిటీ మీద ఏదో లక్షల కోట్లు ఇవ్వడం కోసం కాదు మారల్గా వ్యక్తికి అవసరం ఉన్నప్పుడు పక్కన నిలబడేది లీడర్షిప్ క్వాలిటీ అది మీరు థ్యాంక్ యూ సో అక్కడి నుంచి వచ్చిందా నేను ఏమి ఏదో అనుకుంటే ఎందుకు ఇంత లీడర్ ఫాదర్ నా పిల్లలు నాకు ఇద్దరు అబ్బాయిలు సో పెద్దవాడు ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్ చదువుతున్నాడు ఇంటర్ చదవకుండా సంతూర్ మమ్మీ అంతే కాదు కానీ వాడు 10th అయిపోగానే హోటల్ మేనేజ్మెంట్ చేస్తా అన్నాడు ఈజ్ ఎట్ మలేషియా అక్కడ చదువుకుంటున్నాడు మలేషియాలో సో రెండో వాడు 6th గ్రేడ్ సో ఇద్దరికి ఆల్మోస్ట్ 5 years 8 months గ్యాప్ ఉంది ఉంటాడు వాడు మొన్నే అంటే కోవిడ్ కాబట్టి నేను వాడిని వెనక్కి పిలిచాను 1 year అయింది వెళ్ళి అంటే ఇట్ ఈస్ 2.5 years కోర్స్ అది ఇప్పుడు కోవిడ్ కదా చాలా వెయిట్ చేశాడు మార్చి నుంచి వెయిట్ చేస్తున్నాడు తగ్గిది అని ఇప్పుడు మళ్ళీ 2nd lockdown అక్కడ స్టార్ట్ అయ్యేసరికి 2nd lockdown స్టార్ట్ అయిపోయింది మలేషియాలో స్టార్ట్ అయ్యేసరికి ఇంకా వద్దు పరిస్థితులు బాగున్నప్పుడు మళ్ళీ వెళ్ళు నువ్వు అని చెప్పి నేను పిలిపించాను అయితే 1 year తర్వాత కదా నేను కూడా చూసింది చాలా కామెడీగా అనిపించింది నాకు వాడు వచ్చాడు ఉయ్యాల్లో కూర్చున్నాడు నేను లేను షూట్లో ఉన్నాను వాడు వచ్చే టైంకి నేను లేను షూటింగ్ నుంచి నేను నైట్ ఇంటికి వచ్చేసరికి వాడు ఉయ్యాల్లో కూర్చుని ఉన్నాడు కూర్చుంటే కూడా వీ కెన్ అజంప్షన్ వేయచ్చు హౌ మచ్ హైట్ హీఈస్ ఎంత పెరిగాడు ఏంటి అంటే ఎదిగే వయసులో వెళ్ళాడు కదా 1 year తర్వాత చూస్తున్నాను నేను వాడిని చూశాను కూర్చున్నాడు ఏంట్రా ఇలా దగ్గరకు వచ్చి ఇలా చేయవేసి ఏంట్రా నువ్వు ఇలా పెరిగిపోయావు ఇలా అయితే నిన్ను ఎలా కొడతాను నేను ఇప్పుడు కొట్టాలంటే కష్టం కదా అన్న వాడు డింగ్గా కొడతావాన ఇప్పుడు కొట్టు ఇంకేం కొడతాను ఇంత హైట్ ఉన్నాడు నాకంటే సో దట్ ఈస్ మై ఫ్యామిలీ జోవియల్గా ఉంటాను ఇంటికి వెళ్తే పరుగులు పెట్టేసి ఆడుతూ ఉంటాను నేను పిల్లలతో కాసేపు కాసేపు అయినా అందుకే నేను ఐ రిక్వెస్ట్ మై ప్రొడ్యూసర్స్ నన్ను 8 o'clock వదిలేయండి ప్లీజ్ 8 తర్వాత వద్దంటే 8 వీళ్ళు ప్యాకప్ అని నాకు చెప్పినా కూడా ఇట్ టేక్స్ అట్లీస్ట్ 45 minutes టు రీచ్ హోమ్ మేకప్ తీసి జ్యువెలరీ తీసి గంటన్నర పడుతుంది సో అంటే పొద్దున్నేమో ఎర్లీగా బయలుదేరతాము మళ్ళీ నైట్ వెళ్ళేసరికి లేట్ అయితే పిల్లల్ని చూసుకునే టైం చాలా తక్కువ ఉంటుంది అందుకని నేను అట్లీస్ట్ నైట్ అయినా సరే నన్ను 8 o'clock పంపించండి అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ టచ్ చేయండి నోటిఫికేషన్ మీ ఫోన్లో